భరత్ అనే నేను మహర్షి వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత ప్రిన్స్ మహేష్ హీరోగా తిరిగెక్కిన సినిమా సరిలేరు నీకెవ్వరు. సక్సెస్ఫుల్ సినిమాల డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో తిరిగెక్కిన ఈ సినిమా జనవరి 11వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలు సిద్ధం చేసింది ఈ చిత్ర యూనిట్. సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి పాటకు, టీజర్, పోస్టర్లకు భారీ స్థాయిలో స్పందన వస్తుంది. సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటన చేసింది. దీని ప్రకారం ఈ సినిమా ఫంక్షన్ జనవరి 5న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరగనుంది. దీనికి భారీగా ఫ్యాన్స్ వస్తారని భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారని అధికారికంగా ప్రిన్స్ మహేష్ ట్వీట్ చేశారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ ప్రీ రిలీజ్ వేడుకకు మెగా సూపర్ ఈవెంట్ కానుంది. సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి రావడం ఇదే తొలిసారి. అంతేకాదు, ఇలాంటి సినిమా ప్రచార వేడుకల్లో ఇప్పటి వరకు వీరిద్దరూ కలిసి పాల్గొనలేదు. దీంతో ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ మధ్య కాలంలో ఒక హీరో కోసం మరో హీరో రావడం ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇండస్ట్రీలో టాప్ హీరోలో ఒకరైన ప్రిన్స్ మహేష్ కోసం సీనియర్ హీరో అయిన మెగాస్టార్ వస్తుండటంతో ఇప్పుడు ఇదే టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. ఇదిలా ఉండగా చిరంజీవి పట్ల ప్రిన్స్ మహేష్ కి ఎంతో గౌరవం ఉంది. ఆ మధ్య సినీ మహోత్సవంలో చిరంజీవితో కలిసి పాల్గొన్న మహేష్ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. చిరంజీవి గారి పక్కన కూర్చోవడం అదృష్టమని అన్నారు. అంతేకాదు, ఆయన హీరోగా నటించిన సైరా సినిమా కోసం ఆసక్తి ఎదురు చూస్తున్నారని చెప్పారు. మరి తనను అంత గౌరవించే మహేష్ గురించి చిరంజీవి ఏం మాట్లాడతారో, ఎలాంటి కొత్త విషయాలు చెప్తారో వంటి విషయాలు ఆసక్తికరంగా మారాయి. మరి మీరు కూడా ఈ మెగా ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.